గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మన మ్యూజికల్ జర్నీ మీది నాది ఎక్కడో స్టార్ట్ అయ్యి మళ్ళీ రంగరంగ రంగపతి రంగనాథ అంటూ మళ్ళీ నాస్వామి రంగ వరకు వచ్చిందండి. చంద్రబోస్ గారు నాస్వామి రంగ అంటే యాక్చువల్ నేను మీ అదొక ఉత్పదంలో మాట్లాడతారండి, అది వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ కాయినింగ్ మీరే చెప్పాలి బోస్ గారు. అంటే మన గుండమ్మ కథలో కూడా ఆ పాట నాస్వామి అని ఒక పాట, ఆ పాట ఏంటండి, అది కోలు కోలు ఎమ్మ కోలు నాస్వామి కొమ్మలిద్దరు మంచి జోడి బోలో బోలో ఎన్న బోలో నా రంగ. అందులో స్వామి పైన ఒకటి రంగ కింద ఒకటి రెండు పదాలను విడదీసి పింగళి గారు రాశారు. మామూలు నాస్వామి రంగ అనేది ఊత పదం, అది మనం మన జానపదులు మాట్లాడే ఊత పదం, చాంగుబళ లాంటిది అమ్మక చెల్లెలాగా. నాస్వామి రంగ అనేది నాకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయింది నాన్నగారి సినిమా నా జన్మ నాస్వామి రంగ అని. అప్పుడు ఇంట్రొడక్షన్ అయ్యి ఈ సినిమాకి టైటిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి నాస్వామి రంగ టైటిల్ రావడంతో ఇప్పుడు మన కిరణ్ గారి దగ్గరికి విజయ్ వచ్చారు. కిరణ్ గారు రమ్మంటే విజయ్ నీళ్ళు కలవగానే టైటిల్ ఏంటంటే నాస్వామి రంగ అని చెప్పడంతో ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఉత్సాహం ఒక ఊపు ప్రారంభమైంది, టైటిల్లోనే ఉంది. దాంతో అక్కడి నుండి ఒక ప్రయాణం. ముందు విజయ్ గారు సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కీరవణ గారి కంపోజింగ్ రూమ్లో నిలబడి తను నిలబడి నేను నిలబడ్డాను. అప్పుడు మా జోలికి వస్తే మా కొడ్డు వస్తే మామూలుగా ఉండదు నా స్వామి రంగ, ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా స్వామి రంగ. అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను, బాగుంది బాగుంది రికార్డ్ చేయండి, రికార్డ్ చేశారు, వెంటనే కంపోజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ అది. అక్కడ నుండి ఇంకా ప్రయాణం, ఆరు పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది. మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఇది? షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి, ఈ స్కేల్లో చేసింది. అంటే సెప్టెంబర్ 20th అండి, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ జనవరి 20th. మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసి సెప్టెంబర్లో కదండి, సెప్టెంబర్లో కలిసాము. సెప్టెంబర్ 20th మేము ఫస్ట్ షార్ట్ తీసుకున్నాను. సెప్టెంబర్ 20 నుంచి జనవరి 5th వరకు. వాళ్ళు 20th మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి. అది నాన్నగారు పుట్టినరోజు, 100th ఇయర్ స్టార్ట్ అయింది ఆ రోజు. నా విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసాము. అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పి వెళ్ళిపోయాను. 3.5 months అండి. 3.5 months మధ్యలో ఏమైనా కొంచెం విశ్రాంతి విరామం ఉందంటే ఏం లేదు. ఇది బిగ్ బాస్ 2 నాన్ స్టాప్, నో విరామం. నిజంగా ఇప్పుడు నాకు ఒకసారి అనిపిస్తుంది, అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మిమ్మల్ని మీరు కానీ నాకింత నాకు చాలా సీనియర్లు కదా మీరు. నిజానికి నేనే కొంచెం మెల్లిగా తాచారంగా నెమ్మదిగా పని చేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కిరణ్ గారు అయితే సూపర్ ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్. అసలు నేను అసలు ఊహించను కూడా ఊహించారు. ఫోన్ చేశారు తెల్లారు కదా. మేము ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి 5 గంటల కంపోజింగ్, కిరణ్ గారు వేణు డైరెక్టర్ ముగ్గురం కూర్చొని 5 గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం. అంటే అంత ఫాస్ట్ ఉంది ఆ టైంలో, మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్, ఇట్ ఈస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్ అది రెస్ట్ అయి ఉంటుంది. నో నాయిస్, నాయిస్ ఉండదండి. మేము మైసూర్కి వచ్చి కంపోజ్ చేసిన 2 పాటలు దుమ్ము దుకాణం మందు పాట, అక్కడ చాలా నచ్చిందండి ఆ వాతావరణం నచ్చింది. మేము వచ్చి మిమ్మల్ని కలవడం, మీరు అప్పుడు ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పాట షూటింగ్, వచ్చి మీరు వచ్చి పాటలు వినడం, దుమ్ము దుమ్మారు అంత ఒక చాలా నా. ఎందుకంటే ఈ సినిమాకే నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. చాలా సినిమాలు రాస్తున్నాను, నేను కూడా రాస్తున్నాను కానీ సమాంతరంగా ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ ఒక క్లోజ్ అన్న బాండ్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఇప్పటికే షూటింగ్కి ఒక 5-6 సార్లు వచ్చిన, ఏ సినిమాకి వెళ్ళాను ఇంతవరకు షూటింగ్, 5 సార్లు వెళ్ళాను, కూర్చున్నాను విజయ్ గారితో, మిమ్మల్ని కలిసాను, మాట్లాడాను, కిరణ్ గారు చక్కగా అందరం రాసుకొని నాస్వామి రంగ సాంగ్ మీరు ఇన్సిస్ట్ చేశారు. అవును, బాగుంటుంది. ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కొన్ని ఏమంటారా మిమ్మల్ని? నన్ను వేయండి, పర్లేదు. ఇబ్బంది అంటే సమాధానం ఇస్తాను ఏమో తెలీదు. ఇప్పుడు అంటే మర్చిపో ప్రశ్న వేస్తానండి. మామూలుగా ఆ మధ్యన ఏమైనా ఈ మధ్యన కూడా కంటిన్యూ అవుతుందేమో తెలియదు, ఒక సంప్రదాయం ఉంది. మిమ్మల్ని ఒక డైరెక్టర్ పాట రాయమని ఇస్తాడు సిచ్యువేషన్,
మీరు రాస్తుంటారు. తర్వాత మీరు ఏదో సందర్భంలో ఏ రామజోగ శాస్త్రి గారిను కలుస్తారు ఎక్కడో, ఏదో ఫంక్షన్లలో లేకపోతే కాఫీ షాప్లో కలిస్తాక ఏం జరుగుతుంది మీ జీవితంలో మీరు షేర్ చేసుకుంటే అదే పాట ఆయనకు కూడా ఇచ్చారు, అది సేమ్ డైరెక్టర్ తెలిసింది అని మీకు తెలిసింది. ఆయన మీరు షాక్ అయ్యారు, ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యాక మీరు నేను నాకు తెలిసింది ఏంటంటే, అయితే నువ్వు ముందర రాయి, నువ్వు రాసింది ఓకేపోతే నేను చూసుకుంటాను, ఏదో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారండి అని ఎవరు మీరో ఎవరో ఆయన చెప్పారు నాకు. అలా కాకుండా నేను మిమ్మల్ని ఒక 4 ఆప్షన్లు ఇస్తాను, మీరు ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి ఎన్నుకుని తీరాలి. ఆప్షన్లోనే ఎన్నుకోవాలి, అందులోనే మీరు వేరే సమాధానం. సపోజ్ మీకు మీతో అలాగా మీ టాలెంట్ మీద నమ్మకం లేకో లేకపోతే కక్కుర్తి వల్ల ఇద్దరు ముగ్గురితో రాయించే డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మీకు తెలుసు, మీకు అప్పుడు కోపం వస్తుంది. అప్పుడు మీరు ఈ 4 యాక్షన్స్లో ఏం చేస్తారు? ఏ ఒక కర్ర తీసుకెళ్ళి, మీ దొడ్లో దొరికిన కర్ర తీసుకెళ్ళి డైరెక్టర్ ఇంటికి వెళ్ళి చితకా మతక కొట్టేస్తారు. ఆప్షన్ ఏ. 2, ఆ డైరెక్టర్కి ఇంకెప్పుడు జన్మలో పాట రాయకూడదు అని శపథం చేస్తారు. ఆప్షన్. 3, మీరు కాకుండా ఇంకొకరు రాయిస్తారు కదండి, ఆ పాట ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకుంటారు. 3. 4, ఆ డైరెక్టర్ వచ్చే జన్మలో గాడిద అయి పుట్టాలి, గాడిద చాకరీ గాడిద అంటే గాడిద అరవ చాకరీ గాడిద చాకరీ అంటారు చూడండి, గాడిద అయి పుట్టాలని మీరు చెప్పిస్తారు. ఈ 4 ఏం చేస్తారు మీరు? చెప్పించే తత్వం కాదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నా కూడా అది నిజం అవ్వకపోవచ్చు, అవ్వచ్చు, అది సాధ్యమవచ్చు, అవ్వకపోవచ్చు. అసలు అలా కోరుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, అతనితో పని చేయకూడదని నిర్ణయించుకుంటా. అంతే ఆప్షన్ బి. అంతే ఆప్షన్ బి ఇంకది అందులో, ఎందుకంటే అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం, నేను చేయగలిగిన విషయం, నా వల్ల అయ్యే విషయం అది. మిగతా రెండు అవుతాయో తెలియదు, ఏదో ఏదో దానికి జరిగింది, దానికి జరిగిన దానికి నా వల్ల నేను ఏం చేయగలను, నా స్పందన ఏంటంటే రాయకుండా ఉండదు, నాకు నా నుంచి జరిగేది సాధ్యమేది కాదు, నేను రాయకుండా. అహింస మార్గం అంతే అంతే రాయకుండా అంటే ఫస్ట్ వెళ్ళి కాపు వచ్చి కొట్టారనుకోండి, రేపు జైలు వేయచ్చు. ఫేస్బుక్ కొట్టడం కష్టం, కానీ ఇదైతే రాయకుండా ఉండడం అనేది ఇంకా మనకు మనతో అయ్యే పని అది. కానీ మీరు అందంగా కొట్టించుకున్నారు కదండి, హీరోయిన్ మేము కర్రతో కొట్టింది కదండి, కొట్టింది అలా అలా కొట్టించుకోమంటారా? అలా అంతవరకు అంటే ఓకే. మరి ఆ కొట్టడం కూడా బాగా రొమాంటిక్గా కొట్టిందండి, బాగా రొమాంటిక్గా, నిజంగా కోపం వచ్చి రానట్టు, వచ్చి రానట్టు కోపం సరసం. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆయన మిమ్మల్ని అడిగారు కేరణ్ గారు అంటే క్వశ్చన్స్ అడిగాను, కానీ ఒక క్వశ్చన్ అడిగితే కానీ ముందు చెప్పాను ఇలా అడుగుతున్నానంటే ఇది మామూలు క్వశ్చనే, ఇంకా వేరేదైనా వెరైటీగా అడగమన్నారు. వెరైటీ నాకేం తోచట్లు, కాకపోతే ఒకటి ఏమనిపిస్తుందంటే అదే మళ్ళీ అడుగుదాం అనిపిస్తుంది. మీతో మీ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి కిరణ్ గారితో, మొదటి నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంట్లో కీరవాణి గారిని ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ, అమ్మబాబో ఈ సందర్భానికి నేను బాణీ కడుతుంటే ఇంత కష్టంగా ఉంది ఏంటి అని ఒక తలపట్టుకుని కూర్చున్న సందర్భం ఏదన్నా ఉందా అని అడిగాను. ఇది అందరు అడిగే ప్రశ్నే కదా అన్నారు. అంతకంటే నాకు పెద్దగా ఇంక వేరేం తోచట్లేదు, ఎన్నో మంచి పాట మీ కలయికలో వచ్చాయి కదా, అందులో క్లిష్టంగా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా, ఎందుకు అనిపించింది అని ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా కిరణ్ గారిని. ఇప్పుడు నా కెరీర్లోనే మ్యాక్సిమమ్ నాగార్జున గారితో పనిచేసిన సినిమాలు ఉన్నాయండి. ఒక 15-20 ఉంటాయండి. రాఘవేంద్ర గారి తర్వాత మళ్ళీ రాఘవేంద్ర డైరెక్టర్గా ఆయనతో ఎక్కువ తర్వాత హీరోగా నాగార్జున గారితో ఎక్కువ ఉన్నాయండి. హిందీలో మొదటి సినిమా సార్ మీ ఇద్దరు కలయికలు? ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, ప్రెసిడెంట్ గారు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ సార్. నిన్న మొత్తం మీ ఇద్దరి కాంబినేషన్ పాటలు అన్నీ ఇస్తున్నప్పుడు ఎన్ని పాటలు ఎన్ని ఉన్నాయండి ఉన్నాయి. నేను మాట అన్నా అది కేవలం డ్యూయెట్లు ఊపు హుషారు పాటలు వేస్తున్నారు, భక్తి పాటలు వేస్తే తెల్లారుతుంది. అన్నమయ్య, రామదాసు, షిరిడి, వెంకటేశ్వర ఇవన్నీ వేస్తే ఇంకా తెల్లారుతుంది. రామదాసు, షిరిడి, అన్ని పాటలు మరి అవన్నీ వేస్తే 4 20 4 15 60 ఉంటాయి, 60 పాటలు ఉంటాయండి. మొదటి పాట ప్రెసిడెంట్ గారు, మొదటి సినిమా ప్రెసిడెంట్ గారు పెళ్ళాం కదండి, ఇద్దరు కలయికలు. 17 సినిమాలు వచ్చాయి, 15 బాగా అసలు ఇంకా ఒక ఒక అంటే విజయం పరంగా, ప్రజాదరణ పరంగా మీకు సంతోషం కలిగించిన దాని పరంగా చూసుకుంటే మంచి పెద్ద సినిమా ఏంటంటే మీకు బాగా ఎంత ఆనందంగా ఉంది? బాగా ఆనందం కలిగించి అల్లరాలుండండి.
అల్లరల్లుడు మరి ఫేవరెట్ సాంగ్స్ అల్లరల్లుడు మచిలీపట్నం మాయాబజార్ కానీ నిన్న అలాగా ఎత్తు పాడు అది కానీ అన్ని పాటలు ఉండే ఒక్కసారే తొడతొక్కిడి తోటలు రైక చూస్తే రైక చూ అన్ని అన్ని తొడతొక్కిడి తోటలు అన్నీ హుషారైన పాటలు ఉంటాయండి. బట్ అది పాటల కంటే కూడా ఆ కంపోజింగ్ కూడా చాలా సరదాగా సరిపోయింది. వేటూరు గారు అండి అన్ని పాటలు శివప్రసాద్ రెడ్డి గారు. శివప్రసాద్ శివప్రసాద్ రెడ్డి గారు అంటే ఆయన ఒక అదొక ఇల్లు నాగార్జున గారు ఏంటంటే ఇంట్లోంచి బయలుదేరి ఇంకొక ఇంట్లోకి వెళ్ళినట్టు అంతే సేమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంతే కదండి. అంతే కదండి. కాకపోతే ఆయన ఆయన కూడా ప్రిఫరెన్స్లు ఉంటాయండి. నేను నన్ను కూడా ఆయనే కదండి ప్రొడ్యూసర్. నేను నన్ను కూడా ఆయన ఆయన రాగాల పేరు చెప్పడం తెలియదు కానీ నాకు పొడగంటి మయ్యా పురుషోత్తమ ఆ రాగంలో నాకు పాట కావాలి అని అడిగారు నేను. అది ఏ రాగమో నాకు తెలియదు. అది మోహన్ రాగం అంటే అప్పుడు ఏ శ్వాసలో చేరితే అన్నది అప్పుడు కంపోజ్ చేశాను. అది ఆయన ఆయన చాయిస్ అండి. అలా కావాలని అడిగి చేయించున్నారు ఆయన. ఆయనకు ఇష్టం ఉంటుంది. నేనున్నాను ఆ లిరిక్స్ ఎవరు రాశారండి? అది చీకటితో నేను రాశాను. ఏ శ్వాసలో శాస్త్రి గారు రాశారు. శాస్త్రి గారు శీతాకాలం ఆ పాట కూడా శాస్త్రి గారు రాశారు. నేను చీకటితో వెలుగు చెప్పిన నేనున్నానని. వాట్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండి. ఏ శ్వాసలో కూడానండి ఆయన ముందర లిరిక్ రాసిచ్చారు. ఆయన ఆయన గొనుక్కుంటూ ఏ శ్వాసలో చేరితే అంతవరకు అంతవరకు ఆయనదండి ట్యూన్ ట్యూన్ కూడా ఏ శ్వాసలో చేరితే అన్నంతవరకు గాలి గాంధర్వం అవుతున్నది అక్కడ నుంచి కంప్లీట్గా నేను అసలు మొత్తం రాశారండి ఆయన పాట ముందు. తర్వాత ఈ సినిమాలో కూడా అండి ఆసామి రంగులో కూడా నేను 4 పాటలు రాశాను. కిరణ్ గారు దేవుడే ముందు రాశారు. దేవుడే కిరణ్ గారు రాశారు. ఇంకా కూడా చాలా మంచి పాట అది కూడా కిరణ్ గారు రాశారు. 4 పాటలు నేను రాశాను. 4 పాటలు మొదటి నుండి చివరి వరకు అక్షరం ప్రతి అక్షరం ఎలా రాసిస్తే అన్ని పాటలు ముందరే రాశారు. ఎత్తుకెళ్ళి పోవాలి ముందు రాశాను. తర్వాత మందు పాట ముందు రాశాను. మా జోలికి వస్తే మొత్తం మందు పాట రాసిచ్చాను సార్. మొత్తం ఇలా రాసిస్తే అక్షరం మార్చకుండా భావాన్ని అర్థం చేసుకుని గబగబ కంపోజ్ చేసి. ఇప్పుడు ఏది కష్టం అండి? ముందు రాస్తాం ముందు ట్యూన్ చేయడం ఈజీయా లేకపోతే వాట్ ఈస్ ఇట్? అంటే కొంత సాహిత్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రాసిచ్చినా కూడా ఓకే అండి. ముందర రాసిచ్చినా కూడా చేయొచ్చండి. సాహిత్యం పట్ల అంత అవగాహన లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ముందర ట్యూన్ ఇచ్చేయడం వాళ్ళకి సేఫ్ అండి. సేఫ్ ఓ సర్లే అండి. ఐ కెన్ కౌంట్ లాట్ ఆఫ్ నంబర్స్. ఎందుకంటే ముందర మ్యూజిక్ డైరెక్టర్ జాబ్ అయిపోయింది కదండి. ముందర అయిపోయాక లిరిక్ డైరెక్టర్ వాళ్ళ తలని 10 వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు. ఇరికిచ్చాలి దాంట్లో ఒకసారి వర్కౌట్ అవ్వదు. ఒకసారి వెయిటర్ గారు నేను నాకు ప్రపోజల్ పెట్టారండి. ఏమయ్య సరదాగా నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను ఒక 10 ట్యూన్లు ఒక ఆల్బమ్ రిలీజ్ చేద్దాం నువ్వు లిరిక్స్ రాయి అన్నారండి. ఎప్పుడు అడిగారు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తే నేను అన్నానండి ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారండి మొత్తాన్ని నేనే కంపోజ్ చేసి మీరు రాశారు అనుకుంటారు ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారు. మళ్ళీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని అంతే కదా. మీకు ఆల్బంలో మీ మన ఆల్బంలో బాగా నచ్చిన పాట ఏంటండి? 6 పాటల్లో ఈ 6 సాంగ్స్ 6 సాంగ్స్ కిరణ్ గారు రాసిన 2 పాటలు నేను రాసిన 4 పాటలు మొత్తం 6 పాటల్లో మీకు భలే అనిపించిన పాట? కథ పరంగా నాకు బాగా నచ్చిన పాట దేవుడే. దేవుడే అవును. కథాపరం కథాపరంగా నాకు కొంచెం రొమాంటిక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండి. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మెలడీ రొమాంటిక్ అంటే ఇంకా దిస్ టు ఆర్ మై ఫేవరెట్. ఐ ఆల్వేస్ కిరణ్ గారికి కూడా తెలుసు. మీకు బాగా నచ్చిన పాటలు ఏంటండి? అంటే నేను రాసేనని కాదండి నేను మంచి ట్యూననే దేవుడే పాట బాగా ఇష్టం. దేవుడే అంటే నేను లిరిక్ పక్కన పెట్టండి దేవుడే చాలా మంచి. అది అతను చాలా చక్కగా పాడాడు. మీరు ఫస్ట్ కంపోజ్ చేసేటప్పుడు నేను ఉన్నాను. మీరు ఈల థీమ్ అంతా కంపోజ్ చేసినప్పుడు మ్యూజిక్ కంపోజ్ నేను పక్కనే ఉన్నాను. మీరు ఈల పాడేసినప్పుడు ఉన్నాను. కానీ దాని తర్వాత ఆ బాణికి అలాంటి సాహిత్యం రావడం అన్నది చాలా ట్యూన్ విన్నగానే విపరీతం నచ్చిందండి. నచ్చి ఆయనకు కూడా చెప్పాను
మనసులో అనుకున్నాను దీనికి పాట చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అలాగే చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుంటారు లేదు నాకు తెలియదండి, బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ నేను పనిచేసిన వాళ్ళలో నాగార్జున గారికి చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువ అండి. ఎక్కువ వాళ్ళు ఒక్కొక్కసారి కంపోజింగ్స్లో కూర్చుని నాకు ఇలా కావాలండి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా అడగరండి, ఫ్రీడమ్ ఉంటుంది. బట్ దానికి రీజన్ చెప్తారు. ఇప్పుడు ఇలా కావాలని అడగడంలో తప్పేం లేదండి, కానీ ఇలా కావాలని అడుగుతూ ఎందుకు అలా కావాలి ఫర్ దిస్ రీజన్, దాన్ని సైంటిఫిక్గా ఇదైతే ఇదండి 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 ఈ ఈ టెంపో అయితే డాన్స్ చేయడానికి బాగుంటుందండి లేకపోతే ఇది ఇది కొంచెం నావల్గా ఉంటుందని ఒక రీజనింగ్తో అడిగినప్పుడు అది చేసేవాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి. నేను అబ్జర్వ్ చేస్తుంది మనకి నా సామ్రాంగ సాంగ్ కదే కదండి, నాకు అది అంత లేదు అక్కడ సీను ఇక్కడేమో వారలాగా ఉంది. కరణమ్మ కూడా కూడా చిరంజీవి గారు బంగారు కూడా పాట చేసేటప్పుడు అలాగే అడిగారండి, ముందర ఏదో ట్యూన్ చేస్తే ఇది కొంచెం స్టెప్స్కి అనుగుణంగా లేదండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ స్టెప్స్కి ఆయన డాన్స్ అనుగుణంగా ఈ బీట్లో కావాలండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చేసినప్పుడు అసలు నేను అబ్జర్వ్ చేస్తుందండి అది మీ ఇద్దరిలో కూడా ఆ టెండెన్సీ ఉందండి, మ్యూజిక్ని ప్రేమించి కొంచెం ప్యాషనెట్గా చేయించుకోవడం ఉన్నది ఎలా కావస్తే అలాగా. దుమ్ము దుకాణం పాట అయిపోయిన తర్వాత విన్న తర్వాత మీరు విని వెళ్ళిపోయారు మైసూర్లో. ఒక 3 రోజుల తర్వాత కిరణ్ గారు ఫోన్ చేసి నాగార్జున గారికి దుమ్ము దుకాణంలో 3 పదాలు నచ్చలేదంట అని చెప్పారు. ఏంటంటే ఆ కుర్చీలోన అమ్మాయి ఈ కుర్చీలోన అబ్బాయి వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా ముందుకు వచ్చిన బంధుమిత్రులు పరిచయస్తులు పురప్రముఖులు శ్రేయోభిలాషులు అని రాశాను నేను ముందు, అలాగే రికార్డ్ చేశాం. ఆ తర్వాత నాగార్జున గారికి బంధుమిత్రులు నచ్చింది, తర్వాత వచ్చిన పరిచయస్తులు పురప్రముఖులు శ్రేయోభిలాషులు నచ్చలేదు, ఆ 3 పదాలు మార్చమని అని అడిగారని ఒక్కసారి ఆశ్చర్యమేసింది. నాగార్జున గారు పాట అంతా విని ఈ పదం ఒక పదం వదిలేసి బంధుమిత్రులు వదిలేసి మిగతా 3 పదాలు అవి మార్చమన్నారా, నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. కిరణ్ గారు అవును కిరణ్ గారు మార్చమంటే ఆయనే అడుగుతారు కదా నాగార్జున గారు పేరుని చెప్తారు మళ్ళీ అనిపించి అని నేను మళ్ళీ వెంటనే ఫోన్లో చెప్పాను బంధుమిత్రులు పిల్ల పాపలు కుర్ర కుంకలు అన్నదమ్ములు అని నచ్చింది, మీరు కూడా నచ్చింది అన్నారు. నేను మిమ్మల్ని అడిగాను కూడా సార్ ఆ 3 పదాలు మీరు అలా ఎందుకు అడిగారు అని కానీ మీరు కొంచెం చెవి కొంచెం వినసొంపగా అనిపించలేదు పరిచయస్తులు. అంతేగాని నాగార్జున గారికి నిజంగానే పురప్రముఖులు శ్రేయభిలాష ఇష్టం లేక కాదండి, ఇష్టం లేక పురప్రముఖులు ఇష్టం ఆ 3 పదాలు ఎందుకో అక్కడ ఆ ప్రవాహంలో అది ఎందుకో పొందిక అనిపించట్లేదు. మంచి డాన్సింగ్ సాంగ్ శ్రేయభిలాషులు అలాంటి పదం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనగానే ఇన్ని మాటల్లో ఆ మాటలు విని ఆ 3 నచ్చకుండా అసలు దాన్ని మార్చుకొని అడగడం వల్ల నాకు ఆశ్చర్యం వేసింది అండి. నిజంగా షిప్ మీద షిప్ మీరే కదండి రాసింది, నేనే మందు కొడతారా మందు అంటే నిజంగా అంటే తెలంగాణ సంస్కృతి మేము చిన్నప్పటి నుండి మందు అలవాటే కానీ దావత్ మాకు అలవాటే అండి, కాకపోతే సినిమాల్లోకి వచ్చాక అప్పుడప్పుడు తాగేవాడిని కానీ మళ్ళీ ఒక 10 ఏళ్ళ నుంచి పెద్దగా ఏమీ అసలు మందు వైపు వెళ్ళట్లేదు. కొంచెం ఇంతకుముందు రాత్రి రాసేవాడిని టీలు తాగుతూ రాత్రి నుంచి ఉదయానికి వచ్చాను, అన్ని కొంచెం ఆరోగ్యపరమైన విధానాలు ఆ పద్ధతుల్లో ఉండి ఎక్కువ పనిచేయాలి ఎక్కువ కాలం పనిచేయాలనే ఉద్దేశంతో విందు మందు పార్టీ అండి తెలంగాణ విందు. కానీ మీకు అటువైపు గోదావరి జిల్లాల వైపు దావతకి ఏమన్నా ఉందా అని అడుగుతారు, దావత అంటే దాహం, దాహాన్ని దావతేస్తుంది అంటారు అటువైపు స్లాంగ్లో, ఆ దావతకి ఈ దావతకి లింక్ ఉందంటారా అంటే దాహం తీర్చేదే కదా, ఇది కూడా ఒక రకమైన దాహమే లోపలి దాహం ఆర్థిక సంబంధించిన విషయండి రకరకాలు ఉన్నాయి దాంట్లో ఎమోషన్ సిప్ ఆ పాటలు మీరు పాడారు కదండి టైం లేక అది రేవంత్ పాడేట రేవంత్ పాడించాడు అది కరెక్ట్గా నాగార్జున గారి వాయిస్కి సూట్ అయ్యేలా పాడేట నాకు సూట్ అయ్యేలా పాడాడు. నేను కిరణ్ గారు టైం లేదు టైం తీసుకుని చేయాలండి ట్రై చేశాను కుదరలా టైం తీసుకుని చేయాలి మీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇద్దరు పెట్టామండి రాహుల్ సిప్లి గంజు రేవంత్ ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు అండి మన ఆల్బంలో రాహుల్ సిప్లి గంజు రేవంత్. సో మీకు అసలు ఆ బట్ దాట్ కాయినింగ్ వాజ్ వెరీ గుడ్ ఎవరు బీరు కొడితే బోరు కొడితే బీరు కొట్టు బీరు కొట్టు విసుగు పుడితే విస్కీ కొట్టు బాధ పుడితే బ్రాందీ కొట్టు
మూడు బాగా లేకుంటే పైమూడు కొట్టు, కట్టుకుందాంతో కళ్ళు కొట్టు, అన్నదమ్ములతో జిన్ను కొట్టు, పర్ఫెక్ట్, సోదరా సోదర అన్నులతో సోడా కలిపి కొట్టు, ఏరా పోరా అన్నులతో రాగారు కొట్టు, మనకన్నా పెద్దోళ్ళు వస్తే మస్కా కొట్టు, సాటుగా మందే కొట్టు. వెరీ నైస్. మీరు అంటే మన ఆసామి రంగాల్లో మీరు యూజ్ చేయలేదు కానీ దీన్ని ఎప్పుడైనా రీమిక్స్ చేయాల్సి వస్తుంది అనుకోండి, బోరు కొడితే బీరు కొట్టు, ఆదో వస్తే కొట్టు అని చెప్తూ. బట్ ఓటేయడానికి అడిగిన వచ్చినప్పుడు ఏమి కొట్టద్దు, నాకు ఓటేయమని అడగడానికి వస్తారు కదండి, అప్పుడు మాత్రం నువ్వు మందు కొట్టద్దని చెప్పాలి మీరు. అప్పుడు కూడా కొట్టు అన్నారు అనుకోండి, ఓటు తలకు వ్యాలీ పోయినట్టేగా. సో అది ఒకటే సందర్భంలో మందు కొట్టకుండా ఉంటే ఓటే కొట్టు, కిరణ్ గారు మీరు నాకు తెలుసు, ఐ లవ్ యువర్ ఫ్యామిలీ ఇన్ మై ఓన్ వే, అండ్ దో ఐఎమ్ నాట్ క్లోజ్ వచ్చి మీతో మాట్లాడి మీతో కూర్చుని భోజనాలు చేసి అది కాదండి. అఖిల్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తుంటాయండి, కొన్ని అఖిల్ చెప్తూ ఉంటాడు, కార్తికేయ ఇంటికి వస్తూ ఉంటాడు ఎక్కువ, వీళ్ళిద్దరు వస్తారు, ఇద్దరు కూర్చున్నప్పుడు నాతో కూర్చుంటారు కార్తికేయను వాళ్ళు పూజ వచ్చి చెప్తూ ఉంటారండి. బట్ ఐ లవ్ ది ఏమంటారు ది యూనిటీ, దిస్ థింగ్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండేది, నిన్నే పెళ్ళాడుతా అట్మాస్ఫియర్లో అస్సలు వెరీ రేర్ అండి, చాలా 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 రేర్ ఫెనోమెనా నేను చూస్తూ ఉంటాను కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్గా అందరికీ ఇండిపెండెన్స్ ఇచ్చి మీరు ఎలా పెరగాలో మీరు ఏమి అని చెప్పి దట్స్ హౌ యూ బాట్ ఎవ్రీబడి అప్, అటువంటిప్పుడు చాలా కష్టం అండి, కలిసి ఉంటాం. ఇది కానప్పుడు ఇప్పుడు నాకు తెలుసండి పెద్దన్న పెద్దన్న అని పిలుస్తారు కదండి మిమ్మల్ని, ఇప్పుడు పెద్దన్న పెద్దన్న అని పిలిచారు అండ్ యూ వేర్ అట్ ద పీక్, ఆ పీక్ను దాటి తమ్ముడు హాస్ గాన్ అప్, హౌ డు యూ ఫీల్, వాట్ ఈస్? సంతోషంగా ఉంటుందండి, అంటే యాజ్ అ టెక్నీషియన్ ఐఎమ్ ష్యూర్ సంతోషంగా ఉంటుందండి, యాజ్ అ పెద్దన్న, యాజ్ అ బ్రదర్, బట్ యాజ్ అ టెక్నీషియన్ నాకైతే ఇప్పుడు నా యాజ్ అన్ యాక్టర్ నా కొడుకుని ఎక్కువ పొగిడారంటే కొంచెం అంటే నాకు నా తమ్ముడైనా నా ఫ్యామిలీ మెంబర్ అయినా బయట వాళ్ళైనా వాళ్ళ ఎదుగుదల నాకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది పక్కన పెడితే వాళ్ళ ఎదుగుదలలో డ్యూగా ఎదిగారా లేదా ఫ్లూక్గా ఎదిగారా అన్న దాని బట్టి, ఫ్లూక్ అయితే నాకు ఇష్టం ఉండదండి, వాళ్ళ 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 ఎదుగుదలలో వాళ్ళ శ్రమ ఉన్నంత వరకు కూడా నేను అది మెచ్చుకోవడానికే బాగుంటుంది అని దాంట్లో ఇంక వేరే ఫీలింగ్ ఉంటుందండి. బికాజ్ దాన్ని అంటాం కదండి మనం, హీ డిజర్వ్స్ ఇట్ అంటాం కదా, అన్డిజర్వ్డ్గా కొంతమందికి సక్సెస్ వస్తుందండి, అంటే చాలామంది అంటారండి ఈ డిజర్వ్, నాకు ఇష్టం ఉండదండి ఈ డిజర్వ్స్ ఇస్ అంటారు కానీ మనసుతో అనరండి, మరి మనకు తెలుస్తుంది కదండి అది స్వయం కృషి, అందులో కృషి ఉందా లేదా ఫ్లూక్గా వచ్చా లేదా. కొంతమంది స్టూడెంట్ ఉంటారండి, కొంచెం స్టూడెంట్ మాట వాడుతుంటారు చూడండి, ఒక కాన్స్టెంట్ స్టూడెంట్ అన్నది కూడా నేను ఒప్పుకోనండి, అదే మన మన కష్టం లేకుండా మనకి సక్సెస్ రాదండి రాదు. సో ఎప్పుడైతే అది ఉందో దాంట్లో ఆనందం ఏంటో తప్ప ఇంకా వేరే ఇది ఉండదండి, నాకన్నా పైకి వెళ్ళడం నాకన్నా కింద అది అది అసలు ఎప్పుడు అది రాదు. అందరూ ఇట్లా ఉన్నారు, సింపుల్ ఈ లాజిక్తో చెప్తున్నాను. మే తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాణం నేను ఒక పాట మనం యూజ్ చేసామండి, యూజ్ చేసాము. తీర్థయాత్ర అంటే మీరు సరదాగా మీరు ఏమైనా మాల్దీవ్స్కి ప్లాన్ చేస్తున్నారా మీరు? హాయ్ సినిమా కడతారా అనుకున్నా, నేను యాక్చువల్గా మీకు నిజం చెప్పాలంటే ఈ 75 డేస్ నాన్ స్టాప్ వర్క్ జరిగిందండి, అంటే ఇంక్లూడింగ్ బిగ్ బాస్, అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఈ సినిమా సెప్టెంబర్ 20th మొదలు పెడితే జరిగింది. అయి నేను ఇంట్లో వాళ్ళందరినీ ఇగ్నోర్ చేశాను, వాళ్ళని పట్టించుకోలేదు, ఇది లేదు అది లేదు, నాకు కూడా కాన్స్టెంట్లీ మైండ్ వెళ్తుంది. యాక్చువల్లీ 17 కానీ 18 కానీ టికెట్ బుక్ చేశారు, టికెట్లు బుక్ చేశాను కానీ క్యాన్సిల్ చేశారండి. ఎస్ లేదండి, ఐ మీన్ నాకు మాల్దీవ్స్ యాక్చువల్లీ నేను చాలాసార్లు వెళ్ళానండి, ఇష్టమైన ప్లేస్,
బట్ క్యాన్సిల్ నాట్ బికాజ్ భయంతోనూ దేంతోనూ అని కాదండి, ఎవరేమంటారు అని కాదు. ఇట్స్ నాట్ హెల్తీ వాట్ దే హావ్ సెడ్, వాట్ వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు ఇచ్చిన ట్వీట్స్, స్టేట్మెంట్స్ కానివ్వండి, నాట్ హెల్తీ అట్ ఆల్ అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్ అండ్ హీజ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హీఈస్ లీడింగ్ 1.5 బిలియన్ పీపుల్, లీడర్ ఆఫ్ 1.5 బిలియన్ పీపుల్ అండ్ ఆ మాటలు వాట్ ఎవర్ దే ట్వీటెడ్ ఈజ్ నాట్ రైట్. సో క్యాన్సిల్ అండ్ వాళ్ళు అన్నదానికి రిపర్కషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి తగిలింది కదండి, చేయాలండి. ఇప్పుడు ఎవ్రీబడి దెర్ ఇస్ అ రిపర్కషన్ ఫర్ ఎవ్రీ యాక్షన్, దెర్ ఇస్ అ రియాక్షన్. సో తీర్థయాత్రలకు మన పాట మార్చుకుని లక్షద్వీప్ మాల్దీవ్స్ ఎందుకో లక్షద్వీప్ ఉండగా అని చెప్పి మనం లక్షద్వీప్ బంగారానికి వెళ్దాం, బంగారం ఐలాండ్కి వెళ్దాం. బ్యూటిఫుల్గా ఉంటుందండి బంగారం ఐలాండ్స్ లక్షద్వీప్. అంటే దట్ జస్ట్ సేమ్ చైన్ కొంచెం పైన ఉంటుందండి, బ్యూటిఫుల్. చంద్రబోస్ గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంది, ఇప్పుడు మీకు మీరు చేసిన పాటలకు కానీ మీ వర్క్కి మీకు గర్వకారణంగా ఉంటాయి కదండి కొన్ని. మీరు రాసిన ఒక పాట, అది ఇంగ్లీష్ కానీ హిందీ వర్డ్స్ కానీ వేరే భాష పదాలు ఉపయోగించకుండా అచ్చ తెలుగులో మీరు ఓన్లీ తెలుగు మాటలు ఉపయోగిస్తూ ఒక పాట రాశారు, దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇంకో రకంగా ఇంకో పాట రాశారు, అన్ని కిచిడి, దానికి 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. మీరు ఏ పాట మీకు చూసి మీరు గర్వపడతారు? ముందు అంటే భాష, ఏ భాష పదాలు ఎక్కువ ఉపయోగించబడ్డాయి అనేది నేను ఎక్కువగా పట్టించుకోకుండా, దేంట్లో మంచి భావజాలం ఉంది, దేంట్లో మంచి ఆలోచనలు ఉన్నాయి, దానికి ఎక్కువ వ్యూస్ వస్తే సంతోషపడతాను. మంచి ఆలోచనలు లేవు, ప్రశ్న మారుస్తున్నానండి, అన్నీ ఏమి అందులో ఏమి విషయం లేదు, కానీ దానికి 10 మిలియన్ చూసి వచ్చేసి అప్పుడు ఏంటండి, అప్పుడు దానికి 10 మిలియన్స్ వచ్చింది, ఇంకో దానికి 1 వచ్చింది అని వన్ కూడా రాలేదు, కానీ దాంట్లో భావం చాలా బాగుంది. దేనికి గర్వపడతారు మీరు? అంటే కొలమానం ఇప్పుడు పాటకి ప్రస్తుతం కొలమానం ప్రజాదరణే కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకి నచ్చే అంశం ఏది ఉందని నేను అన్వేషించడం మొదలు పెడతాను. దీంట్లో ఏదో నచ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇంతమంది ఆదరించారు కాబట్టి దీంట్లో ఏదో కొత్త విషయం ఉందని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి మీ కవిత్వం అంతా కూడా మీరు పాట రాయడానికి కంటే కూడా నా ప్రశ్న నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి మీరు వాడుతున్నారు, మీరు కవిత్వం తప్పించుకు మీకు తెలిసిన భాషా జ్ఞానం అంతా కూడా. నేనైతే అంటే క్వశ్చన్ చెప్పేవాడిని 10 మిలియన్ వ్యూస్కి అని చెప్పేవాడినండి, వీఆర్ అకార్డింగ్ టు మీ ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ బిజినెస్, ఐ వాంట్ టు ఎంటర్టైన్, క్లారిటీ ఉందండి అక్కడ, ఎంటర్టైన్ పీపుల్. నేనేదో రాసుకుని నేను ఆ సినిమా తీసుకుని ఆ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునేవాడిని కాదు, అందరికీ పంపించాలి, అందరూ చూసి ఒప్పుకోవాలి, నాదైతే అది వ్యూ పాయింట్ అండి. సార్ మీరు నాకన్నా వయసులో పెద్దే కదండి, అవును, కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. ఇప్పుడు నాకేంటంటే నాకే మన్మధుడు అనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి, బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి, అవసరం. అది వెంటనే ఒక ట్యూన్ కంపోజ్ అలసిపోయి పడుకోవడం లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ ఫిట్నెస్ కాదు కదండి అది. సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగివిటీ కానండి లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి, మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారండి మీరు? అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది, సైకిల్ తొక్కమంటారా రోజు? యాక్చువల్గా మీరు తొక్కట్లే, మీరు కూర్చున్నారండి దాని కూర్చున్నాను, అది కాదండి సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి, వాట్ ఎవర్ నేను తెలుసుకుంది. మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి? తింటానండి. తింటారండి? ఐ హ్యావ్ డిన్నర్, ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ ఎర్లీ బై 7 o'clock. రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటాను, అన్నీ ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి, మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది దిశగా బాగుందండి, అక్కడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. మన యూనిట్ వాళ్ళు ఉండారు, యూనిట్ వాళ్ళు ఉండారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్,
రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్. అది అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ రండి. నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోంచేయండి, శుభ్రంగా ఎనీథింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలో ఒక మూడు తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరుగు వేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. డిప్రైవ్, బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్, ఐ డూ వర్కౌట్, తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. బంద్ చేయాలి, బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటుంది, మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి జరుగుతుంది. సో ఐఎమ్ దాని మూలంగానండి, ఇంకా వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 రౌండ్లు వేసుకుంటా, రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్రపడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటారండి, స్వీట్ పడుకోలేనండి. మీ ఆహార అలవాట్లు ఏంటండి? మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర? చాలా ఉండి ఉంటాయి. ఒకటేంటి, ఊళ్ళో ఉన్న డిక్షనరీ మీ ఇంట్లోనే ఉంటాయి? ఏ డిక్షనరీ, ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుందని మీకు అని చెప్పి నాకు మాండలిక పదకోశాలు ఇచ్చారు కొన్ని, ఈ బుక్ ఫేర్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాను. సో మీరు డిక్షనరీలో ఐ అనే అక్షరం వెళ్ళండి, ఇంగ్లీష్ డిక్షనరీలో ఐ, ఐలో మీకు ఇన్డిసిప్లిన్ అని ఉంటుంది, దానికి మీనింగ్ కీరవాణి అని రాస్తుంది. ఇన్ ఫుడ్ కదండి, ఫుడ్ ఫుడ్ అవునండి. ఇన్డిసిప్లిన్కి మీనింగ్, నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరు మన పిఆర్ టీమ్కి. కిరణ్ గారు, నేను అందరం రాజమౌళి అందరం పార్టీలో ఉన్నాము. అప్పుడు కిరణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు, బ్రెడ్ తినే వాళ్ళ బ్రెడ్ ముక్క ఆయన ఫుడ్, నైట్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరూ వచ్చి రాజమౌళి గారు వచ్చి అన్న అన్న ఇంతే ఇంకా తినకూడదు అన్నారు. ఎక్కడండి మనం పార్టీలు? మనం ముందు రోజు పార్టీలో 11th రోజు పార్టీ, 11th రోజు పార్టీ అయింది. బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ తినకూడదు అని రాజమ గారు వచ్చి వారించారు. ఎన్ని రోజులు అని చూసుకుంటారు అట్లా, ప్రతిసారి వాళ్ళు ఉండరు కదండి, ఉండరు కదా, అది కష్టం కదండి. అది అక్కడ ఏం తిన్నారండి మీకు బాగా, మన మన వంటలో అన్ని అంటే ఇష్టం కదా. యుఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి. ఓహో, తెప్పించుకున్నారా? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. నూడిల్స్ అంటే బాగా, కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి. మ్యాగీ నూడిల్స్? ఎనీ అంటే మోస్ట్లీ మ్యాగీ అండి. ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్ ఫ్లేవర్? రీ రికార్డింగ్ ఎన్ని రోజులు పట్టిందండి మన నా సమరంగకి? మామూలుగా మీరు మిగతా సినిమాలు చేసే ఫాస్టెస్ట్ అండి ఈ మధ్యకాలంలో ఫాస్టెస్ట్ కదా. ఇప్పుడు మనం ఒకసారి కంపోజింగ్లో ఒక మాట మీరు విజయ్ గారు, 15 డేస్ అయిపోయింది, బట్ మీ మైండ్లో అసలు తిరుగుతూ ఉన్నట్టు ఉన్నాయండి. 16 తారీఖున ఇప్పుడు స్టార్ట్ చేశానండి, డిసెంబర్ 16 రోజులు చేశారు మొత్తం. డిసెంబర్ 15 ముందు థీమ్స్ అనుకుంటా, 15 18 డేస్ అండి, అన్ని రిపేర్లు అన్ని కలిపి. ముందు థీమ్స్ అని చేశారా? ఏం లేదండి. తర్వాత ఫైట్కి ఇచ్చారు, ఫైట్ కూడా వాడలేదు కదండి, వాడలేదండి, మళ్ళీ కొత్తగానే చేశాను, మళ్ళీ కొత్తగా చేశారు. కానీ నేను కిరణ్ గారిని 28 ఏళ్ళుగా చూస్తున్నాను కదండి, 29 ఏళ్ళుగా, ఇప్పుడు ఈ మధ్య ఇంకా స్పీడ్ అయిపోయారు, చాలా స్పీడ్. కంపోజ్ చేయడం కానీ, రికార్డ్ చేయడం కానీ, రీ రికార్డింగ్ చూసారా? 15 16 రోజులు అంటే ఏం లేదండి, బాడీని పదుల్లో పెట్టుకోకపోయినా మైండ్ మాత్రం పదుల్లో పెట్టుకున్నారు, అది రన్ అవుతుంది. అర్థమైందండి, మేము చిన్న చిన్న కరెక్షన్ అట్లా అయిపోతాం, మనం నేనే మేము ఆలోచించే లోపే పాప పని అయిపోతాం అక్కడ, అంత అంత వేగం. ఈజ్ అండర్స్టాండింగ్ ఇట్ రైట్ అవే. నాకు ఒక క్వశ్చన్ ఉంది బోస్ గారు, కూడా నాగార్జున గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా ఆయన బాగా ఇది కదండి, ఎక్స్పీరియన్స్ కదండి. సో ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎదురు కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా ఒక రైటర్గా 2 అడ్వాంటేజ్లు చెప్తానండి మీకు. సింగిల్ కార్డ్ అనేది ఒక ఫ్యాసినేషన్ ఉంది రైటర్స్కి, అందరికీ ఉంటుంది కదండి, ఉంటుందంట మొత్తం పేరు. సో సింగిల్ కార్డ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, నాసామిరంగ పాట సినిమా తీసుకోండి, నాసామిరంగ సినిమాలో పాటలు అనేది నేనే రాశాను, అది పొద్దున్న సూపర్ హిట్ అయితే చూసారా నేనే రాశాను, గర్వంగా మీసం మెలిసి చెప్పుకోవచ్చు, మొత్తాన్ని నేనే అని ప్రాజెక్ట్ ఓన్ చేసుకోవచ్చు, అది అడ్వాంటేజ్ అండి. అలా కాకుండా నా
నేను నేను రెండు రాశాను అనుకోండి, సపోజ్ నాశామినంగాలో ఆరు పాటు ఉంటే ఆరుగురు రైట్లు రాశారనుకోండి, రామజోగేశ్వర శాస్త్రి గారు ఒకటి, మీరు ఒకటి, నేను ఒకటి, శ్రీమణ్ ఒకటి, ఇలాగ ఊళ్ళో ఎవరు ఉన్నారో ఆరుగురు రాశారు. రాసినప్పుడు వీళ్ళందరికీ నా పాట షైన్ అవ్వాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని మీరు అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. యాజ్ రైటర్ ఎవరన్నా చూసారు నాది బాగా వచ్చింది, నాది బాగా వచ్చింది, నేను ఇంకా వాళ్ళకన్నా నేను బాగా నిరూపించాలి అనేది ఉంటుంది. అదొక కండిషన్, ఆ కండిషన్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెండింటిలో మీరు ఏది బెటర్ అనుకుంటారు? అందులో ఒక అడ్వాంటేజ్, ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది. సింగిల్ కాట్లో ఎక్కువ సంతోషం కలుగుతుంది, సింగిల్ కాట్ ఎక్కువ మొత్తం నేనే పాటలు, సినిమాని అర్థం చేసుకునే విధానం, సినిమాని చూసే విధానం, పాటలు రాసే విధానం, గ్రేడేషన్ కావచ్చు, ఒక పాట ఇలా ఉంది ఇంకో పాట ఇలా ఉంటే బాగుంటుందని, అలా ఒక సినిమా అంతా నాదే అన్న ఒక భావన సినిమా విజయంలో. రెండో ఫీలింగ్ మీకు ఇష్టం లేదు? రెండో ఫీలింగ్ కూడా తప్పదండి, తప్పదు. ఎందుకంటే అలా కూడా మీసం వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ పాటే నా పాట హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మనకు ఒక రకంగా ఉపకరించిన, అది కూడా మీకు ఉపకరించనిస్తుంది, ఉత్తేజనిస్తుంది. కానీ మొత్తం పాటలు రాస్తే ఇది నాది, నా భావన, నా చిత్రం, నాది, నేను ఆ మూల స్తంభంలో నేను ఒక్కడే ఉన్నాను. స్టూడెంట్ నెంబర్ వన్కి మీరు ఎలా రాసినట్టున్నారు? మొత్తం పాటలు స్టూడెంట్ నెంబర్ మొత్తం పాటలు మనకి చాలా ఉన్నాయి కదా, చాలా. కిరణ్ గారి కలయికలో చాలా పాటలు ఇద్దరం, చాలా మంచి పాటలు, చాలా మంచి పాటలు. ఆ ప్రయాణం ఎప్పుడు కూడా మధురమైనది. మీకు కూడా ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎందుకన్నానంటే, నెక్స్ట్ టైం ఆయన అది గుర్తుపెట్టుకుంటా సింగిల్ కార్డ్ అని, మొత్తం ఆరు మీరే రాయారండి, కొంచెం తగ్గించండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చేసిన మంచి పని ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టండి, ఏ దేశపు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు, ఏ ప్రీలీజ్ ఈవెంట్లో అయినా ఆడియో ఫంక్షన్ అయినా రైటర్కి అంత గౌరవం ఇవ్వరండి. ఎప్పుడో గుర్తొస్తే పిలుస్తారు ఈ పాట. కానీ సినిమా హిట్కి పాటలు చాలా, సినిమాకి బజ్ రావడానికి పాటలు ఎంత ఇంపార్టెంట్, అందులో ఆ పాటలో లిరిస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అది ఇట్స్ నాట్ డ్యూలీ రెస్పెక్టెడ్ అండి. బట్ నేను దానికి భిన్నంగా మీరు చంద్రబోస్ గారిని గౌరవించిన విధానం చాలా బాగుంది. మీరు పైకి వెళ్ళి, మీరు ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద సీనియర్ హీరో, మీరు పైకి వెళ్ళి కిరణ్ గారిని నన్ను, కిరణ్ గారు అంటే ఆయన ప్రధానం సినిమాకి, ప్రతి సినిమాకి నాలా, నేను ఒక రచయితనైనా మీరు నన్ను ఒక మీరు పైకి స్వాగతించిన విధానం, ఆహ్వానించిన విధానం, అదే ఒక పెద్ద గౌరవం అనిపించింది నాకు. అది ముందు చెప్పాను కూడా అక్కడే. అట్లాగే కిరణ్ గారు ఒక ఏవీలో ఇద్దరిది సమాన స్థాయిలో పెట్టి ఆయన ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ సమాన గౌరవాన్ని ఆ స్థాయిలో నన్ను కూడా చూడటం అన్నది, అది నిజంగా నాకు అది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి నేను ఇది కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ లేరు, రైటర్స్ లేరు అని బాగా ఉంది కదండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాంగ్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ కూడా తక్కువ అని. దిస్ ఇస్ ద రీజన్ అండి, వాళ్ళని గౌరవించారు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో తెలీదు, డైరెక్టర్ అన్నీ కొట్టేస్తాడు కంప్లీట్గా, మాటలు రావు. బట్ సేమ్ థింగ్ చూడండి మీరు హిందీలో కానీ, హాలీవుడ్ ఫిల్మ్స్లో కానీ, హాలీవుడ్ వెబ్ సిరీస్లో కానీ, స్క్రిప్ట్ రైటర్కి ఎంత స్క్రిప్ట్ డన్ బై దెన్ డైరెక్టర్కి ఇస్తారండి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి స్క్రిప్ట్ అనేది. నేనేదో చెప్తున్నానండి, మీరు మీరు ఏమన్నారు దీని ముందర, ఏమన్నారండి దీని ముందు? అది కాదండి, రైటర్స్ గురించి, రైటర్స్ గురించి వీడియో కానీ మేము ఇన్వైట్ చేసిన విధానం కానీ అది బాగుంది, మంచి. నాగార్జున గారు ఎటికెట్ అనే దానికి తెలుగు ఏంటండి? సంస్కారం. ఎటికెట్ సంస్కారం అండి, అంతే. ఇప్పుడు ఒక సినిమాకి నేను మెడ్రాస్లో ఉన్న రోజుల్లో నాగార్జున గారు ప్రొడ్యూసర్గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఒక సినిమా చేయాలని ఎవరో నాకు ఫోన్ చేశారండి. నేను అంతా అయిపోయింది మాట అని నేను సరేనండి, నేను డేట్లు కూడా ఇచ్చానండి. తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు, నేను రికార్డింగ్లో ఉన్నానండి. నేను ఫోన్ చేసి నేను నాగార్జున గారు మాట్లాడుతానండి, నేను సో అండ్ సో మూవీకి మీరు నాకు మ్యూజిక్ చేయాలి అంటే, నేను ఆల్రెడీ చెప్పానండి ఓకే అని వచ్చాను. లేదు, నేను యాజ్ ప్రొడ్యూసర్గా నేను అడగాలి కాబట్టి నేను చేస్తున్నాను యాజ్ అ ఫార్మాలిటీ అని నేను ఆశ్చర్యపోయానండి అప్పుడు, ఇలా కూడా చేస్తారని చెప్పి. సో ఫార్మాలిటీ అనేది చాలా అవసరం అండి. ఇన్ఫార్మల్గా ఎప్పుడు ఉండాలి, ఫార్మల్గా ఎప్పుడు ఉండాలని మనకి మన పెద్దలు చెప్తారు ఇంట్లో.
సో ఈ ఫార్మాలిటీని పాటించడం అనేది ప్రతి వాళ్ళు చేస్తే కనుక ఈ ఒక శాఖని తక్కువ గౌరవించడం, ఒక శాఖని అన్యూగా ఎక్కువ ఎక్కించడం అనేది జరగవండి. అది అది ఇంపార్టెంట్. ఎటికెట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎటికెట్ ఇస్ ఎటికెట్ ఇస్ కల్చర్ బేసిక్. మీకు ఒకటి చెప్తా నేనండి, నేను పేర్లు చెప్పను. నాకన్నా మా అబ్బాయికి మంచి ఎటికెట్ అలవాటు అయింది నా భార్య పెంపకం వల్ల అని నేను చాలా గర్వపడుతున్నానండి. టాపిక్ వచ్చింది వాటి భైరవకి. భైరవకి ఒక ప్రొడ్యూసరు ఏదో సినిమా చేయమని అడిగి వాడు ఎలా చేశాడు వీడు, వాడు లాస్ట్ సినిమాకి వాడు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు అని వేరే మ్యూజిక్ డైరెక్టర్ని వాడు వీడు అంటూ మాట్లాడడం మొదలెట్టాడండి. భైరవ కథ విని ఇంటికి వచ్చి నేను ఆ సినిమా చేయట్లేదని, సారీ అండి మీ సినిమా నేను చేయను. ఆడికి ఇంకా ఏమి పేరు రాలేదు, ఆడికి ఏమి పెద్ద సరిగ్గా సక్సెస్ పెద్ద ఏం లేదు. ఇప్పటికే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న మనిషి, పెద్ద మెగా హిట్లు ఏం లేవు. ఆ తరుణంలో కూడా అంత బోల్డ్గా డబ్బులు తక్కువ ఇస్తున్నారనో లేకపోతే ఇంకోళ్ళు వేస్తున్నా తనని అగౌరవపరిచని కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని సేమ్ డైరెక్టర్ని తన వాళ్ళని వాడు వీడని మాట్లాడినందుకు వాడు కోపం వచ్చి ఆ సినిమా చేయట్లేదని చెప్పాడు నాతో. సో నేను నాది పెద్ద షాక్ అండి నాకు. ఇంతటి స్థితప్రజ్ఞత, ఇంతటి నిబద్ధత మాకు కూడా లేదు, మా జనరేషన్ ఎవరికి లేదు. మేమంతా ఏదో స్ట్రీట్ స్మార్ట్గా ఏదో అవకాశాలు లోక జ్ఞానంతో పెరిగిన వాళ్ళం. వీడేంటి ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు అని నేను ఆశ్చర్యం, భయం, ఆనందం, గర్వం ఇవన్నీ వచ్చినాయి నాకు. ఒక చిన్న భయం ఏమైపోతుంది, ఆ ప్రొడ్యూసర్ పేరు నేను ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. వదిలేండి వదిలేండి. ఏమిటి దుమ్ము దుకాణం ట్యూనింగ్ ఎలా వచ్చింది, కాయినింగ్ ఎలా వచ్చింది? కాయినింగ్ దుమ్ము దుకాణం నేను ముందు అనుకున్నాను. దుమ్ము దుకాణం అప్పుడు తొడతొక్కిడి తోటలో నాకు చాలా కన్ఫ్యూజన్. అప్పుడు కాయినింగ్ దుమ్ము దుకాణం ఏం చెయ్యాలి చెప్పు, సీసా మూత ఇప్పు, అది ఓకే. రెండు కూడా ముందు అనుకున్నాను, అనుకొని విజయ్ గారికి చెప్పాను. మన షూటింగ్ అక్కడ మామిడి తోపులో షూటింగ్ అవుతుంది, ఫైట్ షూటింగ్ అవుతున్నప్పుడు వచ్చి చెప్పాను బాగుంది బాగుందని చెప్పారు, ఇట్లా వెళ్ళిపోదామని చెప్పారు. అనగానే ఇంకా మైసూర్కి వెళ్ళబోయే టైంలో కీరవణ్ గారు పిలిచారు, రెండు పాటలు అనుకుంటున్నాం కదా, ఒక పాట ఏదన్నా మీ మైండ్లో ఏముందో చెప్పండి అంటే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లాంక్గా ఉండకుండా ఇప్పుడు ఏమనుకున్నారంటే దుమ్ము దుకాణం అండి, ఇట్లా ఆ కుర్చీలో అమ్మాయి ఇట్లా వీళ్ళందరూ కలిస్తే ఈ సందడి పేరు దుమ్ము దుకాణం అంటే బాగుంది బాగుంది ప్రొసీడ్ అవ్వండి. ఆయన వెళ్తున్న మైసూర్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఏం చేస్తామో ఏం ఒక చిన్న దాంతో అయితే ముందు ప్రొసీడ్ అయిపోండి, మిగతా సాంగ్ అక్కడ రాసుకుందామని చెప్పారు. అది మీకు కూడా మీరు పాట రికార్డింగ్ అయిన తర్వాత మీరు విన్నారు. మేము కంపోజింగ్ చేసేటప్పుడు కట్టేసేటప్పుడు కూడా ఇంకా దుకాణం కట్టేద్దాం ఉంటాం. మొత్తం రాసా చంద్రబోస్ గారు, మీకు 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 సంబంధించినవి అంటే రిఫరెన్స్లో రెండు విషయాలు చెప్పారండి, ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి. ఒకటి, మీరు నన్ను ఒకసారి ఎప్పుడో మెచ్చుకున్నారు, ప్రశంసించారు. ఏంటంటే కీరవాణి గారు ఎంత చిన్న వయసులో వాళ్ళనైనా సరే గారు అనే అంటారు, బహువచనం సంబోధిస్తారని మీరు నన్ను ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు నాకు ఇప్పుడు నేను ఆ పని చేయట్లేదండి, ఎందుకంటే నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నేను ఏంటంటే మరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, నాకన్నా మరీ చిన్న వాళ్ళు అలాంటి ఉండే డిస్టెన్స్ ఫీల్ అవుతున్నాను. సో ఈ డైరెక్టర్ పరిచయం అవడంతోనే కొత్త వ్యక్తి, మామూలు బయట అదే వేరే ఎక్కడో టికెట్ కౌంటర్లో మనకన్నా చిన్న కుర్రడు ఉన్నాడనుకోండి, బస్ కౌంటర్గా ఏమండి వరంగల్కి ఒక టికెట్ ఇవ్వండి అంటాం, అక్కడ తప్పదు. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ పరిచయం వెంటనే ఏ విజయ్ ఇల్లరా అని డైరెక్ట్ తీసేస్తా. తీసుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అయిందంటే తను కూడా బాగా ఆ డిస్టెన్స్ ఫీల్ అవ్వకుండా తను తనకు ఏం కావాలో తను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు, విచ్ ఇస్ హెల్దీ. మనకన్నా బాగా చిన్నవాళ్ళని కూడా నేను అలా సంబంధించి మొదలుపెట్టానండి ఈ మధ్యన. విజయ్తో అండి, విజయ్ కాదు కొంచెం ముందరే, విజయ్ తర్వాత మన వశిష్ట ఇట్లాంటి వాళ్ళు. ఇది ఈ మధ్య జరిగిన మార్పు. ప్రొడ్యూసర్ల గురించి ఏంటంటే మీరు అన్నారు చూడండి, నేను రెమ్యునేషన్ మీకు ఎక్కువ ఇచ్చానని చెప్పి, అది నా ఒక్కడి వల్ల అది అడిగే కాదండి, నా పైన నాకు ఎవరైతే రెమ్యునేషన్ ఇస్తున్నారో వాళ్ళలో కూడా వితరణ ఉంటేనే వీలవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి జనవరిలో నేను అడ్వాన్స్ ఇస్తున్నానండి, నాస్తామరే కాదు. షూటింగ్ స్టార్ట్ అయింది మనం 22 జనవరి 23లో డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు, డైరెక్టర్ ఫిక్స్ అయింది సెప్టెంబర్లో. సో నా కానీ వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసారు. నేను మధ్యలో జూలైలోనే ఎప్పుడు ఫోన్ చేశానండి, మన శ్రీనివాస్ గారికి మీ డబ్బులు నా దగ్గర ఉండిపోయినండి, మీ దగ్గర ఉంటే వడ్డీ అని వస్తుంది మీకు,
ఏంటంటే బలేవాడ్ బాస్ అని అందరిని బాస్ అంటారు, బాస్ బలేవాడ్ బాస్ మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉన్నట్టు కాదా అని. సో అట్లాంటి ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు అండి కంఫర్ట్ లెవెల్ బాగానే ఉంటుంది. ఆన్ దిస్ నోట్ నేను మనకు నేను బాగా మిస్ అవుతున్నానండి ఇద్దరిని, దొరస్వామిరాజు గారు అండ్ శివప్రసాద్ ఇద్దరు. ఎందుకంటే వాళ్ళతో పనిచేస్తే మీకు ఇంట్లోనే మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుందండి. తర్వాత మీరు మళ్ళీ కూడా గుర్తొచ్చింది ఏంటంటే నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఉంది కదండి సినిమా రవితేజ్ గారు, దాంట్లో అప్పుడు కూడా కిరణ్ గారికి మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఇవ్వడం. నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అప్పుడు కిరణ్ గారు ఏమన్నారంటే అందరిని పిలిచి నాకు మంచి రెమ్యునరేషన్ వచ్చింది, అందరం సరదా పంచుకుందాం అనేసి అప్పుడు నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో 1,00,000 రెమ్యునరేషన్ తీసుకోవడం అప్పుడు అప్పుడు దాదాపు 15 ఏళ్ల క్రితం. అప్పుడు 1,00,000 నాకు ఇచ్చారు. అప్పటి వరకు 60, 50, 70 అలా ఉన్నది. 1,00,000 ఫస్ట్ చేసింది కిరణ్ గారు, నాకు ఒక్కరికే కాదు కీబోర్డ్ రాజుగారికి కూడా. కీబోర్డ్ రాజుగారికి అప్పుడు తనకు కూడా 1,00,000 ఇచ్చారు. మీరు అందరికీ సరదా పంచుతున్నాను, నాకు మంచి అమౌంట్ వచ్చింది, అందరు హాయిగా తీసుకుని హ్యాపీగా వర్క్ చేయండి. కన్నడలో ఒక సామెత ఉందండి, ఒక వచనం ఉంది, కొట్టద్దు తనకే బచ్చిట్టద్దు పరరింగే. అంటే నువ్వు ఇంకో వాళ్ళకి ఇచ్చింది అది నీ దగ్గర ఉన్నట్టు, ఇట్స్ ఇట్ బికమ్స్ యువర్ అసెట్. బచ్చిట్టద్దు నీ దగ్గర దాచుకున్నది ఇట్స్ ఇట్ బికమ్స్ ఎ లయబిలిటీ. నీ దగ్గర ఉంటే మీది కాదండి అది, బరువు అది. మీరు ఇంకొకరికి ఇచ్చింది అది మీ సొంతం అవుద్ది, అది ఇవ్వడంలో ఉన్న గొప్పతనం. దీని తెలుగులో ఇంకొకటి ఉంది, ఇక్కడ మనం వదిలేసేదే మనం తీసుకెళ్ళేది. అలాగా కొన్ని విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పటిది ఇప్పుడు అన్నీ కూడా. అంటే మనం చివరికి ఒక ఒక అంటే అన్ని రకరకాల సంతోషాలు, ఏదో ఒక సంతోషం పనిచేసినప్పుడు వచ్చే తృప్తి, అది ఆదరణ పొందిన తర్వాత వచ్చే తృప్తి, అది విజయం వచ్చిన తర్వాత తృప్తి, దాంతోపాటు పనిచేసిన అందుకు మామూలుగా అంటారు రచయితకు 3 రకాల ఉంటుందన్నమాట. ఏంటంటే అచ్చు కుతి, అంటే రాసింది అచ్చులో రావాలి, అక్షర రూపంలో రావాలి. మెప్పు కుతి, మెచ్చుకోవాలి. మూడోది పారితోషక ఫలశ్రుతి. ఫలశ్రుతి అంటే గుర్తొచ్చిందండి, నాసామిరంగా అనేది మనకి మంచి అందరూ మాట్లాడుకుంటున్నారు అని. దాంతోపాటు కొంతమంది ఈ మధ్యన అడిగారు నన్ను, ఇది రీమేక్ కదా అని చెప్పి, అంటే కొంచెం తక్కువ చేసి మీరు అంటే మీరు పీకింది ఏముంది అన్నట్టు అన్నట్టు. అంతే కదండి రీమేక్. నేను వాళ్ళతో ఒకటి అన్నానండి, నేను ఇప్పుడు ఒక కథలిక తయారు చేస్తాను అంటే మీకేం అర్థమవుతుంది అన్నానండి. ఏంటంటే నేను ఇప్పుడు కథలిక ఒక కథలిక తయారు చేస్తాను అన్నానండి, అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదండి. అడిగిన వాళ్ళకి ఐ విల్ మేక్ ఏ మూవ్ అన్నాను, అంటే నేను బయలుదేరుతాను కదా అంటే ఐ విల్ మేక్ ఏ మూవ్ అన్నది ఒరిజినల్ సినిమా అండి, ఇంగ్లీష్ సినిమా. దానికి రీమేక్ చేయాలని కూర్చుంటే నేను ఐ విల్ మేక్ నేను తయారు చేస్తాను ఒక కథలిక, ఒక కథలిక అంటే ఏమర్థం ఏమర్థం కాదు. సో రీమేక్ చేసేవాళ్ళు కూడా తెలివితేటలు ఉండాలి, అయ్యా సెలవు ఇప్పిస్తాను నేను బయలుదేరుతాను అంటే దానికి ట్రాన్స్లేట్ చేసినట్టు. సో ట్రాన్స్లేషన్ కానీ రీమేక్ కానీ దానికి కూడా బుర్ర కావాలండి. మీకు ఎందుకు, మీకు పెళ్లి సందర్భంత ఉంది మన సినిమా, మన ఫస్ట్ మూవీ తెలుగులో మెగా హిట్ అండి, తమిళ్లో తీశారు ఫ్లాప్ అండి. ఎందుకు అనుకుంటున్నారు, తమిళ్లో మక్కీకి మక్కి మన సాంప్రదాయం ప్రకారం ఏం కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా అంటాం మనం, మనం అలా పలకరిస్తాం. తమిళ్లో ట్రూగా ట్రాన్స్లేట్ చేశారు, కాఫీ సాప్టింగ్లా టిఫిన్ సాప్టింగ్లా అని పెట్టారండి. ఎలా కుదురుతుంది వాళ్ళకి, ఎలా వాళ్ళకి ఏం కావాలో అలా చేయాలి. సో అక్కడ అతను ఫెయిల్ అయినట్టు. సో రీమేక్ అన్నది అది తమాషా కాదండి. రైట్ రైట్. మీరు రెండు చూశారు కదా? నేను రెండు చూసాను నిన్న నైట్. అదే నిన్న మనం 25th కదండి విజయ్ది, అంటే మీరు పరిచయం చేసిన 25th తొలి దర్శకుల్లో విజయ్. నాకు నిన్నే తెలిసిందండి 25 నంబర్. మీకు విజయ్ మీద అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, అంటే ఒక అభిప్రాయం ఎలా ఏర్పడింది అండి ఇంత ఒక పెద్ద సినిమా అని? ఇలాంటి కిరణ్ గారికి తెలుసు రకరకాల డైరెక్టర్స్ సర్చింగ్ ఈ సినిమా కథ రెడీ అయిపోయింది మా దగ్గర, విత్ స్క్రిప్ట్ విత్ మాటలు అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయండి ఆల్మోస్ట్. విజయ్ని తనది ఒక నా దగ్గరికి ఎవరో పంపించారండి అతనికి ఏదో డైరెక్ట్ చేయాలని. నేనేం చేశాను, విజయ్ నువ్వేమేం చేసావు పాటలో, నాట్ డాన్స్ నాట్ కొరియోగ్రఫీ సాంగ్స్, సెండ్ మీ సాంగ్స్ వేర్ ఇట్ ఇస్ అ స్టోరీ, ఒక షార్ట్ స్టోరీ లాగా. ఐ వాంట్ టు సీ ఒక 3 నిమిషాల్లో ఒక కథ ఎలా చెప్పగలుగుతావు. నా 2-3 పాటలు పంపించాడండి, ఒకటి ధనుష్తో చేసింది,
మాస్టర్ సార్ అనండి దాని పేరు సార్. అదొక పాట. ఇంకోటి వేరే సినిమాలు లేదు, రెండు పాటలు చూసండి, వెరీ నైస్. అంటే ఒక 3 మినిట్స్లో 1 సాంగ్. ఇప్పుడు హౌ టు కంపేర్ ఐ కెన్ సే ఇప్పుడు నాటు నాటు పాటలు దెర్ ఇస్ సెపరేట్ స్టోరీ. సినిమాలో చిన్న మినీ స్టోరీ అండి అది. నాటు నాటు పాట ఒక కలుస్తాము ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఒక అమ్మాయి, అమ్మాయి కోసం వెళ్ళి సాక్రిఫైస్ చేయటం, డాన్స్ చేయటం, అండ్ అగైన్ నేషనల్ ఇది అన్నీ ఉందండి. సాంగ్ పక్కన డాన్స్ పక్కన పెట్టండి దాంట్లో. ఐమ్ టాకింగ్ అబౌట్ స్టోరీ. ఇది నాకు బాగా నచ్చింది. నచ్చి ఆ స్క్రిప్ట్ బుక్ అతనికి ఇచ్చి, ఇదిగో డైలాగ్స్, నువ్వు నీ ఊహలో ఎలా ఉంటుంది మా సినిమా అని చెప్పు అంటే, ఈ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ వీక్, సీన్స్ కొన్ని మార్చుకుని అవి చేసుకుని అది నచ్చిందండి. ఐ లైక్ ద వే తను పనిచేసినప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా అర్థమైపోద్దండి. ఇప్పుడు మన ఇంట్లో కొరాడికి చిన్నపిల్లాడికి అతనికి ఇడ్లీ తినాలనుకోండి, ఈరోజు ఈరోజు పెసరట్ అని చెప్పాను అనుకోండి, ఇలా పెడతాడు ముఖం. అలాగా తనకి నచ్చింది ఉంటే ఇలా బిక్క బిక్క ముఖం వేసి చూస్తుంటాడు, వెంటనే తెలిసిపోద్దండి. కొంతమంది అలా కాదండి, తల ఊపి మర్నాడు వచ్చి దానికి ఏదో వంక పెట్టి కొంచెం కాంప్లికేట్ చేస్తాం, కాంప్లికేట్ చేస్తాం. ఇది అలాగా చిన్నపిల్లలాగా వెంటనే ఇలా ముఖం పెడతాడు, ఏం బాగోలేదా అంటే అంటే అదండి ఇదండి అంటండి, వెంటనే సాల్వ్ అయిపోద్ది. ఈ 3 నెలల్లో 3 నెలల్లో తీయడం అంటే సినిమాని, దానికి డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ డిసైసివ్ స్పష్టమైన ఒక ఆలోచన విధానం. అండ్ ఆల్సో ఏమండి, మాకు 2 hours 25 minutes 2 hours 23 minutes వచ్చిందండి. ఫస్ట్ కట్ వాజ్ 2 hours 40 minutes, అంతే తీసింది. 2 hours 40 minutes వచ్చిందండి, మేము 1.5 hours దాన్ని స్కిప్ చేసాం. అసలు కిరవాణి గారు అది కూడా తీయద్దన్నారు, అవసరం లేదన్నారు కదా, బాగుంది సినిమా తీయొద్దన్నారు, లేదు సార్ తీద్దాం కొంచెం స్పీడప్ చేద్దామని. అంటే దట్ డెసిషన్నెస్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఫస్ట్ షార్ట్ ఓకే. ఈ ఈ సినిమాలో నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది వచ్చి ఉంటే అది 3 గంటల ఫోన్ మెసేజ్ అయి ఉంటుందండి. మొన్న మార్నింగ్ అండి ఆయన ఒక థ్యాంక్స్ చెప్తూ ఆల్ సంక్రాంతి పండగకి రిలీజ్ అయ్యి 4-3 సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు కదా, మీరు పాట విన్నారు నిన్న, 3 ఇంటికి మెసేజ్ పెట్టారు. నేను అసలు పడుకునేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదండి, పొద్దున్నే చూసుకుంటా. 6:30కి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూస్తే ఈయన మెసేజ్లు ఉన్నాయి, ప్లీజ్ కాల్, కెన్ ఐ కాల్, ఇది అమ్మ ఏమైపోయింది ఇప్పుడు సినిమా ప్రింట్లు వెళ్ళిపోతున్నాయి. అంటే బిన్నీకి అలవాటు అండి, విజయ్కి మీకు అలవాట్లే కదండి, 3 గంటలు 3 బావుకండి 3 బావుకున్నాయి 9 గంటలకే పడుకుంటారు. అయితే 3:50 మెసేజ్ నాకే కాదండి సార్, నేను ఫోన్ ఎత్తట్లేదని అఖిల్కి ఒక మెసేజ్, వాడు పొద్దున్నే నాన్న ఏమైంది అని పొద్దున్నే వచ్చాడు, వాడు ఏం లేదు లేరా అమలకు పెట్టారు ఒక మెసేజ్. నేను చాలా అసలు ఏదో ఒక ప్రింట్ ఒక ఒక రీల్లో ఏమన్నా సౌండ్ లేచిపోయిందా టోటల్గా, అది డిలీట్ అయిపోయిందా, చాలా కంగారు పడిపోయారండి ఆ పాట కోసం అండి, ఆ పాట కోసం ఇలా చేద్దాం. బట్ వాట్ అ బ్యూటిఫుల్ థాట్, వెరీ వెరీ నోబుల్ థాట్ అండి. ఈ మధ్యన ఐ బిన్ వాచింగ్ కొంచెం న్యూస్ ఆటలు, వే పీపుల్ ఆర్ టాకింగ్ కరెక్ట్గా లేదండి. అంటే మనం సోషల్ మీడియాలోనండి, సోషల్ మీడియా ఏదో మనం చాలా బ్యాడ్ పీపుల్, వీళ్ళకి స్వార్థపరులు కంప్లీట్గా, ఇది తప్పితే ఇది లేదు, దే హ్యావ్ నో సెంటిమెంట్స్, నో ఎమోషన్ అని అని ఎవరండి సోషల్ మీడియాలో ఆటల్లో ఒకరిని అంటాం అండ్ దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని సెన్సేషనలైజ్ చేయటం, ఐ దిస్ ఇస్ వెరీ గుడ్, వీఆర్ ఆల్ టుగెదర్. ఎస్ కాంపిటీషన్ గుడ్, కాంపిటీషన్ ఎప్పుడు హెల్తీయే కదండి, కాంపిటీషన్ లేకపోతే మనం ఇట్లా డౌన్ అయిపోతామండి మనకి. నైస్ అంటే ఇంకేమైనా పాటల గురించి ఇంకొక 1-2 సాంగ్స్ గురించి మాట్లాడేస్తే పాటలు వాళ్ళు వేసుకోవటానికి ఉంటుంది, దాన్ని వీ కెన్ క్లోజ్ ఇట్. అన్ని పాటలు కవర్ చేసాము, అన్ని చేసాము, ఇంకా చేసాము దుమ్ము దుకాణం ఎత్తుకెళ్ళి పాట, మందు పాట ఎత్తుకెళ్ళి, నా స్వామి రంగ చేశాను కదండి. నా మందు ఎక్స్పీరియన్స్ మీరు అడగలేదండి మీరు, మిమ్మల్ని అడగాలి, అదే మర్చిపోయాను, ఆయన్ని అడుగుదాం అనుకున్నాను. మీ మందు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆయన రాశారు, దానికి తగ్గట్టు మీరు ట్యూన్ కట్టారు, ఇట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రేజ్ ఆఫ్ ద థింగ్.
నాకు లేదండి, నిన్న రిలీజ్ నిన్న నైట్ ఫోన్ చేసి ఫోన్లు ఆ సాంగ్ ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అని. మేము న్యూ ఇయర్స్ పార్టీ చేసుకునే వాళ్ళం కదా, కొంచెం దుమ్ము దుకాణం ఇది కూడా తొందరగా వస్తే బాగుంటుంది. ఇవాడు వచ్చేస్తుంది, ఏది మందు పాట రావు, మందు పాట వచ్చేస్తుంది. నేను సార్ మీ మందు మీకేమైనా ఉందండి? మందు ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. నేను చక్రవర్తి గారి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకన్నా సీనియర్లు అండి మనో 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 అప్పటికే ప్రసన్న కుమార్ వీళ్ళందరూ సీనియర్లు అండి. సో నేను నన్ను ర్యాగింగ్ చేయడం మొదలెట్టారండి. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు మాకు పార్టీ ఇవ్వాలన్నారు. జూనియర్ జూనియర్ నేను అసలు మందు తాగలేదండి. జూనియర్ మందు పార్టీ కావాలంటే సరే నేను నా పేమెంట్లో వాళ్ళకి మందు పార్టీ. ఎక్కడండి? కార్ పార్కింగ్ షెడ్లో, పార్కింగ్ లాట్లో, పార్కింగ్ అక్కడ చీకట్లో కూర్చుని నేను తెప్పించి మనకు ఆ కుర్రాళ్ళతో చెప్పించి మందు తెప్పించి బ్రాంజీ అనుకుంటాను. వాళ్ళందరూ మొదలంటే నేను కూర్చున్నాను హాయిగా. వాళ్ళు ఇదేంటి నువ్వు కూడా తాగాలి, అప్పుడే కదా పార్టీ అన్నారు. నాకు అర్థం లేదా, నేను స్పాన్సర్ చేస్తున్నాను కదా, కుదరదని బెదిరించారండి. అప్పుడు నేను ఫస్ట్ స్టిప్ టేస్ట్ చేయని చెప్పమంటారా? ఒక ఎలకను చంపి ఎలక చచ్చిపోయిన ఎలకని ఒక గ్లాసులో నీళ్ళలో వేసి ఒక రోజంతా నానబెడితే ఎలా ఉంటుంది అది అది బ్రాంతి స్మెల్ అంటే దీనికన్నా ఎందుకు తాగుతున్నారు ఇది టేస్ట్ బాగోలేదంటే నేను అక్కడ ఈ పెట్టారండి కార్పూస. నేనేంటంటే మా మందు తాగేవాళ్ళు ఒక రెండు సిప్పులకి ఇలా వేసుకుంటారు. నేను ఒక సిప్పు తాగి ఒక గుప్పుడు తినేయను, మొత్తం ప్లేట్ అంతా ఖాళీ. మందు తాగింది ఏం లేదు కానీ మొత్తం ఇది ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత వేటూరు గారు నేను జగదీష్ ప్రసాద్ అని ఇక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది కదండి, ఆయన పోయారు ఆయన నేను వేటూరు గారు మేము ఒక బ్యాచ్ అండి మేము ముగ్గురం. వేటూరు గారు నాకు కూడా ఆయన కూడా తిరిగే రోజుల్లో తర్వాత వేటూరు గారు కూడా మానేశారండి వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత. అప్పుడు నేను ఎక్కువ రమ్ము అలవాటైందండి. ఒక 10 సార్లు 15 సార్లు తాగానండి రమ్మే నేను తాగింది ఎక్కువగా రమ్ అండి. తర్వాత ఒక గుడికి వెళ్ళి మూకాంబిక టెంపుల్ ఎందుకో నాకు మానేలు అనిపించిందండి. నేను మానేసిన నెక్స్ట్ డే నాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బ్రేక్ వచ్చిందండి. సో ఇది అదొక బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నాకు ఒక 1 ఇయర్ తర్వాత నాకు పెళ్ళి అయిందండి. ఆ స్టోరీ ఏంటంటే నా వైఫ్కి నాకు పెళ్ళి అవ్వక ముందర తనకి మందు తాగేవాళ్ళు అంటే ఎలర్జీ అండి, అసలు ఇష్టం. సో నేను ఆల్రెడీ నేను మందు మానేసి ఉన్నానండి. సో ఆ రకంగా అది కలిసిందండి, ఆటోమేటిక్ సరిపోయింది అది ఈక్వేషన్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు లేదండి. సో నేను మానేసి నేను లాస్ట్ మందు తీసుకుంది మా ఫ్రెండ్ బేస్ సురేష్ కుమార్ బలరామ్ వాళ్ళ పెళ్ళి తీర్థహళ్ళిలో జరిగితే అక్కడ నేను తీసుకున్నానండి. దాని తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళి మానేస్తానండి. దట్ వాజ్ 1990. అబ్బో అంటే ఎంతంటే 34 ఇయర్స్ నుంచి నేను 34 ఇయర్స్ మందు మానేసాను. దీనికి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఈ రెండు నా సినిమాల్లో పెట్టారు. సిగరెట్ సాంగ్ ఒకటి, సిగరెట్ పాడిచ్చారు కూడా మీరు, మీరు మళ్ళీ పాడారండి. అదే అండి, అంటే తను తన అందులో డైలాగ్ ఉంది కదండి. అవును, ఆ డైలాగ్ అన్న పాపానికి తన ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ చేస్తాను సంగమైన నాగార్జున అండ్ శ్రీవల్లి. అదేముందండి, వినుడు రెండు ఆ రెండు వాయిసెస్ లేవు ఆయనకి. ఫుడ్ మీద మాత్రం ఏం చేయట్లేదు సాంగ్.